మనము ఇప్పుడున్న కాలంలో మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే మనకి రోగ నిరోధక శక్తి. సో దీన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి? కొన్ని రకాల ఆహారపు అలవాట్లతో మనకు మంచి రకాల వైటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ రావడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరంలో నుండి స్ట్రెస్ తగ్గించుకోవాలి. తర్వాత బయట ఉండే కెమికల్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే మంచి ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఇవి నాలుగు కీ పాయింట్స్ మనకు మంచి రోగ నిరోధక శక్తి గురించి. సో ముఖ్యంగా మనకి వైటమిన్స్లో బీటా క్యారోటిన్ అని ఉంటుంది, అలాగే వైటమిన్ సి, వైటమిన్ ఇ. ఈ మూడు వైటమిన్స్ మనకి యాంటీఆక్సిడెంట్స్, మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తాయి. సో బీటా క్యారోటిన్ అనేది మనకు ముదురాకు రంగులో ఉండే ఆకుకూరల్లో లభిస్తుందన్నమాట. సో ప్రతిరోజు మనము ఆకుకూరల్ని చట్నీ రూపంలో కానీ, లస్సీ రూపంలో కానీ, కూరగాయ రూపంలో కానీ, సాలడ్ రూపంలో, ఎటువంటి రూపంలో అయినా 100 గ్రాముల ఆకుకూర చేర్చుకునేలాగా చూసుకోవాలి. అలాగే మనకి వైటమిన్ సి, ఇది మనకి ఒక పోటెంట్ యాంటీఆక్సిడెంట్. ఇది మనకు అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ సాలడ్స్, సీజనల్గా వచ్చేవి, లోకల్గా దొరికేవి, కోల్డ్ స్టోరేజ్లో ఉన్నవి కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్లో, వెజిటేబుల్స్లో లభిస్తుంది. సో మనకి సిట్రస్ ఫ్రూట్స్లో నిమ్మకాయ, బత్తాయి, దబ్బకాయి, సంత్రా ఇలాంటి వాటిల్లో మనకు ఎక్కువ మోతాదులో వైటమిన్ సి లభిస్తుంది. అలాగే మనకి క్యాప్సికమ్, యెల్లో బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్ ఇలాంటి పెప్పర్స్లో కూడా మనకి వైటమిన్ సి లభిస్తుంది. అలాగే సీజనల్గా వచ్చే పుల్లగా ఉండే ఫ్రూట్స్లోనూ ఎక్కువ మోతాదులో వైటమిన్ సి లభిస్తుంది. సో వీటిని ప్రతిరోజు కనీసం 200 గ్రాములు మన ఆహారంలో చేర్చుకోవాలి. మనకు నేచురల్గా కొద్ది రకాల ఆహారాల్లో మనకి పోటెంట్ న్యూట్రాసిటికల్స్ ఉంటాయి. ఇవి మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తాయి. ముఖ్యంగా మనం రోజు వాడుకునే పసుపు, పసుపులో కర్క్యుమిన్ అని ఉంటుందన్నమాట, ఇది మన ఇమ్యూన్ బూస్టర్. అలాగే మనకు వెల్లుల్లి, వెల్లుల్లిలో మనకి యాలిసిన్ అనే సల్ఫర్ కంటైనింగ్ కంపౌండ్ ఉంటుంది, ఇది కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. అలాగే మనకి జింజర్, జింజర్లో మనకి జింజరాల్ అనే పోటెంట్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది, ఇది కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుందన్నమాట. అలాగే మనకి కొద్ది రకాల నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్, ఫిష్ ఏదైతే ఉంటుందో, ఫ్యాటీ ఫిష్, వీటిలో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లభిస్తాయన్నమాట. ముఖ్యంగా మనకి సాల్మన్, ట్యూనా, హెర్రింగ్, ట్రాట్, సార్డీన్ ఇలాంటి వాటిల్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లభిస్తుంది, ఇది కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. సో మనము సీజన్గా వచ్చే ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, పలుకులు, అలాగే మనకి నాన్ వెజ్లో ఫిష్, ఫ్యాటీ ఫిష్ ఎస్పెషల్లీ, తర్వాత నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ మన ఆహారంలో చేర్చుకోవాలి. మంచి గట్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. సో స్ట్రెస్తో మన ఇమ్యూన్ సిస్టంలో ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, గట్ బ్యాక్టీరియా, అది తగ్గిపోతుందన్నమాట. సో అందుకనే హెల్దీ ఫుడ్తో పాటు మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్తో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వచ్చేసి మన సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అనేది చాలా హెల్దీగా అవుతుందన్నమాట. సో ఇది మనకి ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి ఇంకొక హెల్దీ పాయింట్. సో హెల్దీ లైఫ్ కోసము, మంచి ఇమ్యూన్ సిస్టమ్ కోసం మనం హెల్దీ డైట్, మెంటల్ ఫ్రీ లైఫ్, తర్వాత మనకి మంచి ఎక్సర్సైజ్తో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది.